హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు లేదా రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు మీరు చూసే ఉంటారు, పక్షులు కరెంటు తీగలపైన కూర్చుని ఉంటాయి. కానీ వాటికి ఎటువంటి షాకు కొట్టదు. అసలు వాటికి ఎందుకు షాకు కొట్టడం లేదు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు కానీ అలా ఆలోచించినట్టయితే ఈరోజు వీడియోలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. దీనికి ముందుగా మీరు చేయవలసిన ఒక చిన్న పని, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఈ ప్రశ్నకు మనకు ముందుగా తెలియాల్సింది కరెంటు ఎలా ప్రవహిస్తుంది. కరెంటు ఎప్పుడూ కూడా హై వోల్టేజ్ నుండి లో వోల్టేజ్కి మాత్రమే ప్రవహిస్తుంది, మరియు కరెంటు క్లోజ్డ్ సర్క్యూట్లో మాత్రమే ప్రవహిస్తుంది, ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ అనేది ప్రవహించదు. అదేవిధంగా పక్షి వైర్ మీద తన రెండు కాళ్ళను పెట్టి కూర్చున్నప్పుడు అది ఒక వైర్ మీద మాత్రమే కూర్చుంటుంది, అందువలన కరెంటు పక్షి శరీరం గుండా ప్రవహించదు, ఎందుకంటే అక్కడ సర్క్యూట్ క్లోజ్ అవ్వలేదు. అదే పక్షి ఒకవేళ ఒక కాలు ఒక వైర్ మీద, రెండవ కాలును మరొక వైర్ మీద పెట్టినప్పుడు అది రెండు తీగల్లో, అక్కడ ఉన్న కరెంటు రెండు తీగల్లోని వోల్టేజ్ తేడా వల్ల కరెంటు అనేది అప్పుడు పక్షి శరీరం గుండా ప్రవహిస్తుంది. అప్పుడు పక్షికి షాక్ కొడుతుంది. ఇంకో విధంగా కూడా పక్షికి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. అది వైర్ మీద ఒక కాలు మరియు గ్రౌండ్కి కనెక్ట్ అయిన ఏదైనా వస్తువు మరొక కాలు లేదా దాని శరీరంలో ఏదైనా ఒక భాగం తగిలినప్పుడు షాక్ అనేది కొడుతుంది, ఎందుకంటే అప్పుడు సర్క్యూట్ అనేది పూర్తవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే పక్షులకు షాక్ కొట్టే అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే వాటి తేలికపాటి శరీరం వల్ల అవి ఒకే వైర్ మీద సులభంగా నిలబడగలవు. అదేవిధంగా మనిషి కూడా గ్రౌండ్కి సంబంధం లేకుండా విద్యుత్ తీగను పట్టుకున్న అతనికి కూడా షాక్ కొట్టదు. ఒకటి ఫ్రెండ్స్, మీరు మాత్రం దీనిని ఇంట్లోనూ బయట ఎక్కడా కూడా ట్రై చేయవద్దు, ఎందుకంటే ఇది చాలా డేంజర్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.